హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనము ఈ యొక్క దక్షిణ భారతదేశంలో తమిళ రాజ్యాల పరంపర గురించి మనం చర్చించుకుంటాము యొక్క సంగమ రాజ్యాలు అనేటువంటిది గ్రూప్ వన్ ఫిలిమ్స్ నుంచి మెయిన్స్ మరియు అదేవిధంగా గ్రూప్ టూ కానీ పంచాయతీ కార్యదర్శి అన్నింటిలో కూడా ఈ యొక్క లిటరేచర్ లేదా గ్రంథాలకు సంబంధించి అత్యధిక ప్రశ్నలు వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మరి యొక్క సంగమ రాజ్యాల యొక్క రాజధానులు ఏమిటి ఎవరు స్థాపించారు వాళ్ళల్లో గొప్పవారు ఎవరు అనేటువంటివి కూడా మనం ఈరోజు తెలియజేసుకుంటాం ఫ్రెండ్స్ మరి సంగమ రాజ్యాలు అంటే ప్రాచీన తమిళ రాజ్యాలుగా కూడా మనం చెప్పుకుంటాం అనమాట ప్రాచీన తమిళ రాజ్యాలు ఏమేమిటి వేయాలని కానీ మనం గమనించినట్లయితే మూడు రాజ్యాలు ప్రసిద్ధిగాంచినటువంటి ఉన్నాయి అవి ఏమేమిటి మనం చూద్దాం చోళ రాజ్యము చేర రాజ్యము రాజ్యం మరి ఈ చోలచేర పాండ్య రాజ్యాలను మూడింటిని కలిపి ఏమంటారంటే మువెంతార్ అంటారనమాట ఇది ఒకసారి సివిల్స్ లో అడగడం జరిగిందనమాట అని కింది ఏ రాజ్యాలను అంటారు తమిళ ప్రాచీన రాజ్యాలైనటువంటి చోలచేర పాండ్య రాజ్యాలను మువెంతార్ అంటారు అనేటువంటిది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది అసలు సంగం అంటే ఏమిటి అని గాని మనం గమనించినట్లయితే ఫ్రెండ్స్ రెండు నదుల యొక్క కలయికను మనము సంగము అంటారు అన్నమాట అలా కాకుండా ఈ యొక్క కవి పండిత పరిషత్తుని కూడా మనము సంఘం అంటామన్నమాట సంఘం అంటే కొంతమంది వ్యక్తులు కలిసినటువంటి సమూహము గుంపు అని కూడా చెప్పవచ్చు అన్నమాట సంఘము అంటే మరి యొక్క తమిళ కవుల యొక్క సమ్మేళనము అని కూడా చెప్పవచ్చు అనమాట దీనికి సంఘం అంటే పరిషత్ అని కోడలి అని పాండ్య రాజులు ఆ రోజుల్లో మధురైలో కవి సమ్మేళనాన్ని నిర్వహించేటువంటి వాళ్ళు దాని పేరు మీద ఈ యొక్క సంగమ రాజ్యాలని కూడా రావటం జరిగిందనేటువంటిది మనకి నానుడి ఇవన్నీ కూడా ముందు ఈ యొక్క రాజ్యాలు రాజధానులు ఎవరు స్థాపించారు ఇటువంటి మనం ఒకసారి చూద్దాము చోళ రాజ్యం గురించి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ రాజ్యం మీద ఏమేమి అడుగుతాడు ఈ యొక్క చోళ రాజ్యము ఇప్పుడు ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉందంటే తమిళనాడు ప్రాంతంలో ఉంది ఈ చోళ రాజ్యం యొక్క రాజధాని మనకు ఎక్కువగా జనరల్గా అడిగేటువంటిది చోళ రాజధాని చోళ రాజ్యం యొక్క రాజధాని ఏమిటి అని అడుగుతుంటాడు అన్నమాట ఉరయూరు చూడండి కొన్నిట్లో ఉరయూరు అని కూడా అంటుంటారు ఉరయూరు మొదటి రాజధాని వచ్చేసి సోల సామ్రాజ్యం యొక్క మొదటి రాజధాని ఉరయూరు అదే రెండవ రాజధాని ఏందంటే పుహార్ పుహార్ అంటే ప్రస్తుత కావేరీ పట్టణం అన్నమాట కావేరీ పట్టణం మరి స్థాపకుడు ఎవరంటే ఎలార్ చూడండి ఈ స్థాపకుడు ఇంపార్టెంట్ కాదు చోళ సామ్రాజ్యములో ప్రసిద్ధుడు లేదా గొప్ప రాజు ఎవడు అని అడుగుతుంటాడు అన్నమాట ఎవరు కరికాల చోలుడు మీ అందరికీ తెలిసినటువంటిదే అన్నమాట చిహ్నాలు ఇంపార్టెంట్ సింబల్స్ అడుగుతూ ఉంటాడన్నమాట చోళ సామ్రాజ్యం యొక్క చిహ్నం ఏమిటి ఏమిటి చెప్పండి పులి రైట్ పులి అన్నమాట ఇవి గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు రెండోది వచ్చేసి చీర ఈ యొక్క చీర సామ్రాజ్యం యొక్క రాజధాని వంజీ వామ్జీ అని కూడా కొన్ని పుస్తకాల్లో ఉంటుంది దాని యొక్క స్థాపకుడు ఎవరైనా గానీ గమనించినట్లయితే వాంజీ రాల్ ఈ స్థాపకుడు అడగడు మనకు ఎక్కువగా అడిగేటువంటిది ఏమిటంటే గొప్ప రాజు ఎవరని అడుగుతుంటాడు అన్నమాట దీనికి మనకు సింగుత్తవాన్ శంగుత్తవాన్ ఈ పదాలు కొంచెం తమిళ పదాలు కొంచెం పలకడం మనకి కష్టంగా ఉంటది చూడండి చీర సామ్రాజ్యంలో గొప్ప రాజు వచ్చేసి శంగుత్తవాను ఆ యొక్క చీర సామ్రాజ్యం యొక్క చిహ్నం వచ్చేసి ఏమిటి చెప్పండి బాణము లేదా విల్లు బాణం ఇక మూడవ రాజ్యం వచ్చేసి పాండ్య రాజ్యం దీని మీద చాలా సార్లు అడిగాడు ఫ్రెండ్స్ పాండ్య సామ్రాజ్యము ఈ యొక్క దీని యొక్క రాజధాని గెస్ట్ చేయండి ఇది మనకు చాలా సార్లు మీరు రివిజన్ లో కూడా కనుక్కొని ఉంటారు మధురై అందరికి తెలిసినటువంటిది రాజధాని ఏంటి మధురై ఒకసారి చేర సామ్రాజ్యము ప్రస్తుతం ఏ రాష్ట్ర పరిధిలో ఉంది అని అడిగాడు కేరళ ఇక చోళ పాండ్య వచ్చేసి తమిళనాడు పాండ్య వచ్చేసి దక్షిణ తమిళనాడు ఇది వచ్చేసి మామూలుగా ఉత్తర తమిళనాడు అన్నమాట మధురై రాజధాని పాండ్య రాజధాని ఏమిటి మధురై అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నటువంటిది అన్నమాట స్థాపకుడు వచ్చేసి ముదుకుడిమి స్థాపకులు ఎప్పుడు కూడా అడగలేదు మనం ఉరక రాస్తున్నాము ముదికుడిమి ఓకే గొప్పవాడు నెడుంజలియన్ గొప్పవాడు ఇది ఇంపార్టెంట్ ఇది అడిగాడు నెడుంజలియాన్ పాండ్య రాజుల్లో గొప్పవాడు నెడుజలియాను దీని యొక్క చిహ్నం ఏమిటి మీనం మీనం ఒక్కోసారి మనకి మీనం అనివ్వకుండా కింద ఏరే కూడా ఇస్తాడు చేప ఓకే ఫ్రెండ్స్ మనకి ఈ చిహ్నాలు ఇంపార్టెంట్ ఈ గొప్పవారు ఇంపార్టెంట్ రాజధానులు కూడా ఇంపార్టెంట్ పుహార్ అనగా ప్రస్తుతము ఏ పట్టణము అని కూడా ఒకసారి అడిగాడు కావేరి పట్టణము ఓకే ఈ యొక్క సంగమ రాజ్యాల గురించి మనకి పరీక్షలు అడిగేటువంటి ఇది ఇక్కడ ఎట్లా ఉంది ఇక మనం గమనించాల్సినటువంటిది ఏమిటంటే ఈ యొక్క సంగమ రాజ్యాలు ఎవరిని పూజించేటువంటివి మురుగన్ ఇది ఇంపార్టెంట్ అనమాట మురుగన్ మనకి ఎక్కువ యొక్క తమిళ సినిమాలలో ఈ యొక్క మురుగన్ అనేటువంటి పదం వినబడుస్తుంది అనమాట మురుగన్ అంటే ఎవరు ఏ స్వామి సుబ్రహ్మణ్యం స్వామి సుబ్రహ్మణ్యం అంటే అయ్యప్ప స్వామి ప్రతిరూపం అనుకుంటా ఈ యొక్క సుబ్రహ్మణ్యం మరి వైదిక మతము ఎక్కువ ప్రచారంలో ఉంది శైవ మతము ఉంది జైన మతము బౌద్ధ మతంలో కూడా చేరి ఉన్నారు మరి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సి ఉన్నది ఏమిటంటే ఈ యొక్క లిటరేచర్ గురించి మనం చెప్పుకోవాలన్నమాట ఈ యొక్క లిటరేచర్ గురించి ఎక్కువగా మనకు పరీక్షలు అడిగేటువంటిది కూడా చాలా గొప్పగా రాసి ఉన్నారు లిటరేచర్లో లో కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క లిటరేచర్ గురించి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క సంగమ రాజ్యాలలో మూడు సంగమ పరిషత్తులు అనేటువంటివి జరగడం జరిగింది మనం ముందే చెప్పుకున్నాము ఈ యొక్క రాజులు ముఖ్యంగా వీటిని కవి సమ్మేళనాలను జరగటం అనేటువంటిది గమనించాము వాటిల్లో మూడు అనేటువంటివి కూడా ఎక్కడెక్కడ జరిగాయి మరి వాటికి అధ్యక్షులు ఎవరుగా ఉన్నారు అనేటువంటివి కూడా పరీక్షలు అడుగుతున్నారు కొంచెం డెప్త్ కెళ్తే అడుగుతున్నాడు మొదటి సంగమ పరిషత్తు మధురైలో జరిగింది ఈ మధురైలో జరిగినటువంటి సంగమ పరిషత్తుకి కి అధ్యక్షుడు ఎవరై అంటే అగస్త్యముని ముని ఈ అగస్త్యముని అనేటువంటి ఆ వ్యక్తి మరి మనకు ఈ యొక్క వింధ్యా సాత్పురా పర్వతాలను దాటుకుని భారతదేశంలోకి వచ్చినటువంటి వ్యక్తి అన్నమాట దక్షిణ భారతదేశంలోకి వింధ్యా పర్వతాలను దాటుకుని అంటే ఈ యొక్క ఆర్యులు వాళ్ళ యొక్క వంశ సంతతి ఇతను వచ్చి మరి ఇక్కడ ఈ యొక్క కవి పండిత పరిషత్తును కూడా అభివృద్ధి చేశాడని కూడా ఒక నానుడి ఉంది రెండవది కటక్పురంలో జరిగింది దీనికి అధ్యక్షుడు వచ్చేసి తోల్ కంపియార్ మూడవది కూడా మధురైలోనే జరిగింది దానికి నక్కి మనకి ఇది అడిగాడు చాలా సార్లు అగస్త్యముని గురించి అడగడం జరిగింది మొదటి సంఘం పరిస్థితి ఎక్కడ జరిగింది మధురైలో జరిగింది మరి దానికి ఎవరు అధ్యక్షుడిగా ఉన్నారు అగస్త్యముని అగస్త్యముని అధ్యక్షుడిగా ఉన్నటువంటి సంగమ పరిషత్ ఎన్నోది అని అన్నాడు ఎన్నోది ఒకటోది అగస్త్యముని అధ్యక్షుడిగా ఉన్నటువంటి పండిత పరిషత్తు ఎక్కడ జరిగింది మధురైలో జరిగిందనమాట తోల్ కంపియారు ఎన్నివ సంగమ పరిషత్తుకు అధ్యక్షుడిగా ఉన్నాడు రెండు మరి రెండవ సంగమ పరిషత్తుకి అధ్యక్షుడు ఎవరు తోల్ కంపియారు మరి నక్కినార్ అనేటువంటిది మూడు వాటిది అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ రేపు మనము నెక్స్ట్ క్లాస్ లో ఈ యొక్క లిటరేచర్ లేదా గ్రంథాల గురించి తెలియజేసుకున్నాం అసలు పరీక్షల్లో వచ్చేటువంటిది ఇదేనన్నమాట కాబట్టి ఫ్రెండ్స్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే మీరు కానీ లైక్ చేస్తుంటే మాకు కూడా చెప్పాలని ఇంట్రెస్ట్ ఉంటుంది మరి ఏ టాపిక్ కావాలనేటువంటిది కూడా మీరు కామెంట్ బాక్స్ లో పెడుతుంది ఆ వాటికి మనం ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ యొక్క క్లాసులు చెప్పడానికి సిద్ధంగా ఉంటాం ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫార్వర్డ్ థ్యాంక్ యూ